మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఎలీషా ప్రవక్త చేసిన ప్రతి పని గేహాజీకి తెలుసు. గనురాల దగ్గరికి వెళ్ళినప్పుడు గనురాలకి పిల్లలు లేకపోతే ఎలీషా ప్రవక్త ప్రార్థన చేయడం, ఎలీషా ప్రవక్త ప్రార్థన చేయగానే పిల్లలు కలగడం, ఎరికో పట్టణం నీళ్లు మంచివి కానప్పుడు కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండని ఆ ఉప్పుతో ఆ నీటిని ఎలీషా ప్రవక్త బాగు చేశాడు. నీటిని బాగు చేయగానే ఎరికో పట్టణం అంతా మంచి నీరు వచ్చేసింది. 20 రొట్టెలు తీసుకొని వచ్చి మా పొలంలో పండిన ప్రథమ ఫలము ప్రభు, ఆ రొట్టెలు తీసుకొచ్చామంటే 100 మందికి ఎలా వడ్డించాలి అంటే దేవుడు చెబుతున్నాడు మిగులుతాయని వడ్డించండి అన్నాడు. తెలుసా, ఎలీషా గురించి గేహాజీకి తెలియదా? ఎలీషా గురించి గేహాజీ గ్రహించలేదా? ఎలీషాకు లోబడి ఉండాలి అని గేహాజీకి అర్థం కాలేదా? కాలా, గేహాజీకి అర్థం కాలేదు. గేహాజీ ఆ వెండి బంగారము వస్త్రాల మీద ఆశ పెట్టుకున్నాడు. ఆశ కలిగి నా యజమానునికి వాటిని తీసుకోవాలని మనసులేదు, కానీ నేనెందుకు తీసుకోకూడదు? విచిత్రం ఏంటంటే, విచిత్రంగా మాటలు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుంటా. ఏమి యెహోవా జీవముతోడు అనకపోతేనే పరిగెత్తరాదు. మళ్ళీ దేవుణ్ణి ఎందుకు మధ్యలో పెట్టుకునేది? చేసే చెడు పనులకు కూడా దేవుడు కావాలా? చేసే చెడ్డ పనులకు కూడా దేవుని నామం కావాలనా? యెహోవా జీవముతో నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుంటా, ఆ రథాన్ని కలుసుకుంటాను అంటాడు. యెజెబెల్ అంటది ఏలియాతోటి చెప్పండి వెళ్ళి మీరు ఏమని, యెహోవా జీవముతోడు రేపు ఈ వేళకల్లా నీ ప్రాణం పోకపోతే. అప్పుడు ఏంటది యెజెబెల్కి అసలు దేవుని నామాన్ని ఉచ్చరించే అసలు అలాంటి పరిస్థితి లేదు. భయంకరమైన వేశ్య, భయంకరమైన విగ్రహారాధికురాలు, భయంకరమైన కర్ణ పిశాచ తంత్రాలు చేశామె, భయంకరంగా బయలు ప్రవక్తల్ని పూజించామె. దేవుని నామం మళ్ళీ ఆమెకెందుకు? ఏం చేయడానికి? మన పాపాన్ని మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుని అడ్డం పెడతాం. ఎలీషా అంటున్నాడు యెహోవా జీవంతో నేను పోయి పరిగెత్తిపోయి ఆ రథాన్ని కలుసుకుంటానని కలుసుకొని తీసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర పెట్టాడంట. మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తే వాళ్ళు మోసుకొని లోపలికి వస్తే ఇవన్నీ ఏమి గేహాజీ అని అడుగుతాడు. చాటున మెట్లు చాటును పెట్టేసి ఇంట్లోకి సర్దుకొని అప్పుడు పోదాం ఆయన దగ్గరికి. దేవుని సన్నిధిలో గేహాజీకి నమ్మకత్వం లేదు, తన యజమానుడైన ఎలీషాకు లోబడే స్వభావము లేదు. ఎలీషా అంటూ ఉన్నాడు వాక్య భాగాన్ని మనం చూస్తే, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి గేహాజీ నీ వెచ్చట నుండి వచ్చితమని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికిని పోలేదనను. అందుకు ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎంత భయంకరం ఇలాంటి మాట దైవజనులు అంతా చెప్తే ఎట్టుంటుంది తెలుసా? అసలు సిగ్గుంటుందా? సిగ్గు అనిపిస్తుంది. అసలు భయంకరం, ఎంత అవమానము. నీ సంగతి అంతా నాకు తెలుసు, నీ బ్రతుకు మొత్తం నాకు తెలుసు, నీ హృదయ స్థితి ఎంతో, నీ చెడిపోయిన గుణం ఎంత నాకు తెలుసు అంటే ఎలా సిగ్గు ముఖంతో రావాలి?
సిగ్గుపడుతూ రావాలి. దానియేలు గ్రంథంలో దానియేలు అంటూ ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే దానియేలు అంటాడు, సిగ్గే మోగదగిందయ్యా, నీ ముఖం చూడడానికి మాకు ధైర్యం లేదు, సిగ్గే తగి ఉన్నది మాకు, ఇంకేం లేదు ప్రభు అంటాడు. వాక్య భాగాన్ని చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం చదువు. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మలను తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. తర్వాత కూడా చూద్దాం, ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నదంట. చూడండి ఎంత భయంకరము. నీ దాసుడై నేను ఎక్కడికి పోలేదంటే ఇప్పుడే కదా నేను చూసింది నిన్ను, నువ్వు పరిగెత్తుకుంటూ పోతివి, పైగా ఇంకొక మాట అన్నావు, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తి ఆ రథాన్ని కలుసుకోకపోతే అనంటివే. నాకెనపడలేదా? దేవుని సన్నిధిలో ప్రతిదీ ఆయన గమనిస్తాడు, ఆయన బిడ్డలకు ఆయన ఆత్మనిస్తాడు. అబ్రహాముకు తెలుసు ఎలియాజర్ ఎలాంటి వాడు, ఎలీషాకు తెలుసు గెహాజీ ఎలాంటి వాడు, ఆయన దాసులు ఆయన యజమానులకు వాళ్ళ దాసులు ఎలాంటి వారు తెలుసు. దేవునికి ఆయన పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసు, దేవునికి ఆయన పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసు. అబ్రహామును ఎరిగాడు దేవుడు, అబ్రహామును చూచాడు దేవుడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు, సౌలు రాజుగా అధికారిగా ఉన్నప్పుడు పైన ఉన్నప్పుడు ఆ సౌలు దగ్గర దావీదు సితార వాయించే పనివాడుగా చేరాడు. సితార వాయించి చమత్కారంగా సితార వాయించడం, దేవుని దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చి సౌలుని బట్టి విలవిల్లాడిచ్చినప్పుడు, సౌలుని బట్టినప్పుడల్లా సితార తీసుకొని చమత్కారంగా వాయిస్తేనంటే వెళ్ళిపోద్దంట, దెయ్యం పోద్దంట. చూడండి సితార వాయించుకనే వెళ్ళిపోతుంది. దావీదు అప్పటి నుంచి సౌలుకు లోబడి జీవిస్తూ ఉన్నాడు, సౌలు దగ్గర నమ్మకమైన వాడుగా ఉన్నాడు, దేవునికి భయపడిన వాడుగా, దేవునికి లోబడిన వాడుగా. దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను యథార్థంగా ఉండాలనుకునేవాడు దావీదు, దేవుడు చూస్తున్నాడు కాబట్టి. సౌలు చూడడం వల్ల దావీదు ఎలాంటి వాడు సౌలుకు తెలియదు, సౌలుకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడనే ఆ భయంతో దావీదు లోబడి జీవించాడు, చాలా లోబడిన వాడుగా. వాక్య భాగంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మరియు యోనాతను తన దుప్పటిని తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చును గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు అనుకూలంగా ఉన్నాడు, సౌలు దగ్గర నమ్మకంగా ఉన్నాడు, సౌలుకు భయపడుతూ ఉన్నాడు. సౌలుని ఏదన్నా అనాలన్నా కూడా భయమే దావీదుకి. అభిషేకమునందినవన్నీ నేను ముట్టుకోకూడదు, అభిషేకమునందినవన్నీ నేను ఏం చేయకూడదు, అభిషేకమునందినవాడు నా శత్రువుగా నా మీద పెత్తనం చేసి నన్ను బాధించినా కూడా నేను జాగ్రత్తగా లోబడి ఉండాల్సిందే. సుబుద్ధి కలిగి పని జరిపించుకుంటూ వస్తూ ఉన్నాడు, సద్గుణము కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి స్వభావముతో లోబడి పని జరిగించుకొని వస్తున్నాడు. దావీదు సౌలు చూడటం లేదులే, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నన్ను అడిగే దేవుడు అనుకోలే. చాలామంది స్వభావం ఇదే, దేవుడు చూడ్డు, ప్రభు అంటాడు కొన్నిసార్లు వాళ్ళు నా విషయాలు హెచ్చరించొద్దు, వదిలేసేయండి, వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు కదా, వదిలేసేయండి అన్నప్పుడు ఆయన అడగొద్దు, వదిలేసేయన్నంత మాత్రాన యథార్థవంతులు కాదు.
యథార్థవంతులుగా ఉన్నట్టు కాదు. అహియా ప్రవక్త దగ్గరికి యరోబాము భార్య మారు వేషం వేసుకుని వస్తే దేవుడు చెప్తున్నాడు కళ్ళు కనబడవని. యరోబాము భార్య మారు వేషం వేసుకొని వస్తుంది అహియా, రాంగ్ నేను వీటి చెప్పాలా, ఖాళీ చొప్పుడు గజ్జలు పెట్టుకుంటారుగా, ఖాళీ గజ్జలు మోగించచ్చు, కులుకుతో నడచచ్చు, రకరకాలుగా నాట్యాలు చేసుకుంటూ ఉంటారు. ఖాళీ గజ్జలు పెట్టుకొని వస్తూ ఉంది యరోబాము భార్య, ఖాళీ చొప్పుడు గల్లు అనగానే యరోబాము భార్య ఏం మారు వేషం వేసుకొని వస్తున్నాం, ఏం కథ, దేవుడిని కఠినమైన వాడు చెప్పమన్నాడు తెలుసా. మారు వేషం వేసుకొని వస్తే నాకు తెలియదు అనుకున్నావా, అంటే దేవుడు మాట్లాడే దేవుడు కదా, ఆయన సజీవుడైన దేవుడు కదా, మారు వేషం వేసుకొని రావడానికి నీకెంత ధైర్యము, నీ కఠినమైన మాట చెప్తున్నా చూడండి. నీ కాలు ఈ చప్పుడు పట్టణంలో వినబడగాని, నీ కాలు అడుగు పట్టణంలో పెట్టగానే నీ కొడుకు చచ్చిపోతాడు. ఎంత భయంకరమైన మాటలు. గేహాజీతో ఎలీషా అంటూ ఉన్నాడు, గేహాజీతో మాట్లాడుతూ ఉన్నాడు, నయమానుకి కలిగిన కుష్ఠము సదాకాలం నీకు అంటి ఉంటుంది. ఏం చేయడానికి, కుష్ఠరోగి బంగారం అనుభవించగలడా, కుష్ఠరోగి వెండిని అనుభవించగలడా, కుష్ఠరోగి వస్త్రాలను అనుభవించగలడా, ఏం ప్రయోజనం, వాటి వలన ఏంటి యూజు. దేవుని గురించి ఆలోచన చేస్తే అర్థమవుతుంది, వాటి విలువేంటో అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్య భాగములో దావీదు సుబుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి సౌలుకు లోబడి జీవిస్తూ ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా. వాక్య భాగములో మనం చూస్తే ఇంకొక వచనాన్ని, మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాను. కాబట్టి సౌలు అతడు అతని తన యుద్ధ నుండనియక సహస్రాధిపతిగా చేసెను, అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవునికి ఇష్టకరంగా సుబుద్ధి కలిగిన వాడుగా నా యజమానుని నేను మోసం చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నప్పుడల్లా ఒక్కొక్క జాబు, ఒక్కొక్క అధికారం వచ్చేస్తూ ఉంది. దావీదుకి ఒక్కొక్క అధికారం వచ్చేస్తూ ఉంది. ఆ అధికారాన్ని తీసుకొని ఇంకా ఉన్నతంగా లోబడి జీవించాడు. 12వ వచనం ఇప్పుడు చూద్దాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండట చూచి సౌలు దావీదునకు భయపడ్డాడంట. దేవుడు తోడయ్యుంటే భయపడక తప్పదు. ఏంటంటే దేవుడు మాట్లాడతాడు కాబట్టి. దేవుడు తోడయ్యుంటే ఖచ్చితంగా భయపడాలి. ఏలీషాకి గేహాజీ భయపడాలి. సౌలు దావీదునకు దేవుడు తోడయ్యున్నాడని తెలుసుకోగానే భయం వేస్తుంది సౌలుకి. అమ్మో ఇంకేముంది, రాజ్యం కూడా పోయిద్ది, సైన్యాధిపతి అయ్యాడు, ఇక రాజు కూడా అయిపోతాడు, ఇంకేముంది. కానీ అబ్రహాంకి ఆ భయం లేదే. ఎలియాజర్ని చూస్తే మురిసిపోతున్నాడు తెలుసా, నా దాసుడు, నమ్మకమైన నా దాసుడు, తన స్వార్థాన్ని కోరుకోలే, తన కోసం ఆలోచన చేయలేదు, తన కోసం ఏది అనుకోలేదు, నా కోసం. తర్వాత అంత పెద్ద పని ఎవరు అప్పగిస్తారు, అంత పెద్ద భాగ్యాన్ని ఎవరు ఇస్తారు. అబ్రహామే వెళ్ళి స్వయంగా తన కుమారునికి భార్యగా ఒక బిడ్డని చూడాల్సిన బాధ్యత అబ్రహాం మీద ఉంటే, అబ్రహాం అంటున్నాడు నిన్ను పంపిస్తాను కానీ ఎలియాజరు నా కుమారునికి భార్యను తీసుకురా. ఆయనేమి తక్కువ, ప్రభువా నా యజమానుని మాట నెరవేరేటట్లు ఆ అమ్మాయిని నా ఎదురుకు తీసుకురా. నేను ఒకటి అనుకుంటున్నా, ఆ మాట ఎవరు చెప్తారో వాళ్ళే నా యజమానునికి భార్యగా ఉంటారు. ఆ మాట వాళ్ళ నోటితో చెప్పించు, నీకు నీ వంటలకు నీళ్ళు పోస్తానని ఎవరు చెప్తారు, ఆ మాట వాళ్ళ నోట్లో పెట్టు. నేను కనుక్కోవాలంటే నాకంత తెలివి లేదు, అబ్రహాములాగా నా యజమానులాగా నాకు తెలివి లేదు, నా యజమానుని ఉన్నంత జ్ఞానము లేదు, నా యజమానుడు నీ దగ్గర అడిగి తెలుసుకునే అలాంటి అనుభవం నాకు లేదయ్యా. ఒక సూచన పెట్టు, ఒక గుడ్డిగా ఒక సూచన ఆనవాళ్ళని నేను పెట్టుకుంటున్నా. అలా ఎవరు చెప్తే వాళ్ళే నా యజమానునికి భార్య. దేవుని సన్నిధిలో ప్రభు కోరుకునేది మనం నమ్మకంగా ఉండాలని,
సుబుద్ధి కలిగిన వారముగా ఉండాలని, సద్గుణము కలిగిన వారముగా ఉండాలని. సామెతల్లో సొలొమోను అంటాడు, సుబుద్ధి దయను సంపాదించును. వాక్య భాగంలో మనం చూస్తే సామెతల గ్రంథం 13:15 చూద్దాం. సుబుద్ధి దయను సంపాదించును. సొలొమోను ఎన్నో సామెతలు రాశాడు, ఎన్నో కీర్తనలు రాశాడు, 1,100 రాశాడు అంట సామెతలు. సొలొమోను 1,100 సామెతలు రాశాడు, చాలా కీర్తనలు రాశాడు. దావీదు లాంటి అనుభవం కలిగిన వాడు. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. సౌలు అరణ్యంలో తరుముతూ, దావీదును తరుముకుంటూ పోతూ ఉంటే, ఒకదేనాను సౌలు నిద్రపోతూ దావీదుకు దొరికాడు. దావీదు సౌలుకు దొరకట్లా, ఎంత తరిమినా కూడా దావీదు సౌలుకు దొరకటంలా. ఎందుకంటే దేవుడు తప్పించేస్తున్నాడు ఆ మార్గంలో. ఓ చోటుకి వెళ్ళగానే సౌలు ఆ ప్లేస్కి తెలుసుకొని వస్తున్నాడు, ఆడి నుంచి దావీదు జంప్ అయిపోతున్నాడు. దొరకటంలా సౌలే చాలాసార్లు దొరికాడు, 2-3 సార్లు దొరికాడు. సౌలు దావీదుకు దొరికితే దావీదు చంపకుండా నీటి బుడ్డిని ఈటని తీసుకొని పోయి కొండెక్కి ఆడ నిలబడి చదువుతున్నాడు, చూసావా నీ ఈటని నేను తెచ్చుకున్నాను, నీ నీలబుడ్డిని నేను తెచ్చుకున్నాను, నిన్ను నేనేమైనా నీకు హాని చెయ్యాలని ఆలోచన నాకు రాలేదు, నీకెప్పుడు నేను హాని చేయలేదు, నేను హాని చెయ్యాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే నా యజమానునికి నేను లోబడాలని నాకు తెలుసు కాబట్టి, నా యజమానునికి లోబడ్డం నాకు తెలుసు కాబట్టి నేను ఏమాత్రము నీకు హాని చేయలేదు. నువ్వెందుకయ్యా నన్ను ధరుగుతున్నావు, నువ్వెందుకు నన్ను ధరుగుతున్నావు, నేను మిన్నల్లిని కదా, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, నాన్న నన్ను ఎందుకు ధరుగుతున్నావు, నేను నీకే హాని చేయడంలా, నేను నిన్ను చంపాలి అనుకుంటే ఆ ఈట తీసుకొని పొడిస్తే దెబ్బకి చనిపోతావు, కానీ నేను నిన్ను చంపలేదు అనగానే మళ్ళీ సౌలు అంటాడు, నాయనా దావీదా ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావయ్యా. చూడండి అసలు శత్రువు నోట్లో నుంచి కూడా దేవుని మాట, నాయనా దావీదా నువ్వు నన్ను చంపకుండా వదిలేసావయ్యా, ఎంత మంచోడివి, నువ్వు నన్ను చంపకుండా వదిలేసావు, ఎంత మంచివాడవయ్యా. సమూయేలు గ్రంథంలోనే వ్రాయబడుతూ ఉంది, చూద్దాం 24వ అధ్యాయము. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుగా నిన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకంటే నీతిపరుడవు. 16వ వచనం మనం చూస్తే, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందున ఈ దినము నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తువి గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఇంకొక చోట అంటాడు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు నిశ్చయముగా. 20వ వచనం, నీవు రాజు వగదు అనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడ్డనియు నాకు తెలియను. ఈ విషయం ఏమో సౌలుకు లేటుగా తెలిసింది పాపం, ఈ విషయం సౌలుకు లేటుగా తెలిసింది, యోనాతానికే ముందే తెలిసింది. యోనాతానికి ముందే తెలిసి ఏం చేశాడు, మా నాన్న రాజు, ఆ తర్వాత అవ్వాలంటే నేను రాజునవ్వాలి, కానీ రాజునయ్యే అంత క్వాలిటీస్ అర్హతలు నాకు లేవు కాబట్టి నువ్వు రాజు అవ్వాలి, నువ్వే రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత నా ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు రాజు అవుతావు, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, నా ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు నేను చేసిన ఉపకారానికి నువ్వు ప్రతి ఉపకారం చేయాల్సిందే అని ఒక ఒప్పందం చేసుకుంటాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం ఇప్పుడు చూద్దాం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చేశాడు. దుప్పటిని ఇచ్చేశాడు, కత్తిని ఇచ్చేశాడు, విల్లునిచ్చేశాడు, నడికట్టును కూడా
అంటే రాజు క్వాలిటీస్ మొత్తం, రాజు కట్టుకునే నడికట్టు, రాజుకుండవలసిన విల్లు అన్నిటినీ, దుప్పటిని అన్నిటినీ తీసి దావీదికి ఇచ్చేశాడు. నమ్మకస్తులముగా మనం ఉండాలి, నమ్మకమైన బిడ్డలముగా దేవుని దృష్టిలో కనబడాలి. దావీదు సుబుద్ధి కలిగి దేవుని ఎదుట నమ్మకస్తునిగా ఉన్నట్టు, సౌలు ఎదుట నమ్మకస్తునిగా ఉన్నట్టు, నీవు నీ యజమానులకు, నీ సేవ దైవ సేవకులకు, నీ మీదనున్న దేవునికి లోబడి జీవించాలి. ఆయన చూస్తున్నాడు, ఆయనే చూస్తుంది. ఆయన చూసి ఆయన బిడ్డలకు చెబుతాడు తెలుసా, దైవజనులకు తెలియదు అన్ని విషయాలు, అహియా ప్రవక్తకు తెలియదు, గుడ్డివాడు కళ్ళు కనబడడం ఆయనకి తెలియదు, ఎలీషా ప్రవక్తకు తెలియదు, ఎలీషా ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, ఏలియాకు తెలియదు, ఏలియాకు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలకు ఆయన చెప్తున్నాడు, తెలుసుకుంటున్నారు. వాళ్ళ ఎదుట జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఎదుట జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనే విషయము జ్ఞాపకములో ఉంచుకోవాలి. యరోబాము భార్య దేవుడు చూస్తాడేమో, నాకంటే ముందు పోయి ఆ ప్రవక్తకు చెప్తాడేమో అనుకుంటే ఆమె మారు వేషం వేసుకొని వెళ్ళగలిగిద్దా? వెళ్ళలేదు, సాధ్యం కాదు. దావీదు సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు, సుబుద్ధి కలిగిన దావీదును దేవుడు చూచి హెచ్చించాడు, రాజు దాకా హెచ్చించాడు, రాజు అయిపోయాడు. శోధనలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన దేవుని సహాయంతో దావీదు జయించుకోగలిగాడు. సుబుద్ధి దయను సంపాదిస్తుందని ప్రభు సొలొమోను ద్వారా తెలియజేస్తే మనమన్నిటినీ నేర్చుకోవాలి. అబ్రహాముకి వాక్యం లేకుండా దేవునికి లోబడ్డాడు, యోసేపుకు వాక్యం లేకుండానే దేవునికి లోబడ్డాడు, ఆ తర్వాత ప్రవక్తలు దేవుడు మాట్లాడినందువల్ల దేవునికి లోబడ్డారు, దేవుణ్ణి హత్తుకున్నారు. ఆ తర్వాత ఈ కాలంలో ఉన్న మనకి పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని తెలియజేస్తున్నాడు. పేతురు యోహానులతో ఆయన మాట్లాడాడు, పౌలు గారితో మాట్లాడాడు, ఆయన శిష్యులతో మాట్లాడాడు. ఆ కాలము నుంచి, యేసయ్య పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కాలం నుంచి ఈ కాలం వరకు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని పరిశీలనగా చూస్తున్నాడు. ఒకవేళ నీకు ఇప్పుడు చెప్పకపోవచ్చు, నువ్వు బాగలేవు, నీ హృదయం సరైంది కాదని, అలాగని బాగున్నట్టు కాదు. ఆయన చెప్పేదాకా బతిమలాడి అడిగి తెలుసుకోవాలి, ఆయన దగ్గర గోజాడి తెలుసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది. దానియేలు అంటున్నాడు, సిగ్గే తగి ఉందయ్యా, పాపం చేశాం, తరిమేశు, నిన్ను అంటానికి ఏం అవకాశం లేదు. సిగ్గు అనిపిస్తుంది ప్రభు, మళ్ళీ మమ్మల్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకుపోమని అడగడానికి, మళ్ళీ నాకు ఆశీర్వాదం ఇమ్మని అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నా హృదయం బట్టి నన్ను చూసుకుంటే, నిన్ను అడగడానికి నాకు అర్హత లేదు, నాకు స్వస్థతని ఇమ్మని అడగడానికి, ఆర్థిక అవసరతలు తీర్చమని అడగడానికి, పరలోక రాజ్యంలో నీ దగ్గర కూర్చోబెట్టుకోమని అడగడానికి సిగ్గు అనిపిస్తుంది ప్రభువా. ఎలా అడిగేదయ్యా, మన హృదయ స్థితిని బట్టి మనం ఆలోచించాలి. లోబడి జీవించడం నేర్చుకుంటే, అబ్రహాము దేవునికి లోబడినందున నీతిమంతుడయ్యాడు, దేవుణ్ణి నమ్మినందున దేవుణ్ణి హత్తుకోగలిగాడు. పౌలు గారు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, 6వ వచనం హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడని, ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు. ఆయన చూస్తున్నాడు, హృదయ స్థితిని బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ మినిస్ట్రీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుని దృష్టిలో నీవు యథార్థంగా కనబడాలి అనేది. ఆ ఒక్కటే, ఈ చుట్టూరు ఏం అడగడం అలా, కానుకలు తీసుకురావేంది, విపరీతమైన కానుకలు తీసుకురా, శ్రేష్టమైన భోజనాలు వండుకొనిరా, దైవజనులను పట్టించుకోవేంది, మమ్మల్ని పట్టించుకోవేంటి, మంచి కూరలు వండుకొని రావేంది, తినుబండారాలను తీసుకొని రావేంటి అని అడగడంలా, నీ హృదయాన్ని దేవుని ఎదుట సరి అయినదిగా
చూచుకోమని మాత్రమే అడుగుతున్నాం మేము. ఆ జాలి మాకు మీరిచ్చే బహుమానాలు, మీరిచ్చే ఆహారము, మీరిచ్చే కానుకలు మాకే పాటి. దేనికవి? దేవుడు ఇవ్వకుండా మీరిచ్చి వాటి వలన ప్రయోజనం ఏంటి? మేము కోరుకునేది ఒక్కటే, హృదయపూర్వకమైన ప్రేమ కలిగి హృదయమంతటితో దేవుణ్ణి ఆరాధించి బిడ్డలుగా చనిపోగానే పరలోకం మీరు ఖచ్చితంగా రావాలనే ఆశ ప్రేమ, అంతకుమించి స్వార్థం లేదు. మీతో నటించాలనే ఆలోచన లేదు, మాకు అవసరం లేదు. వీళ్ళు ఎప్పుడు పరిపూర్ణులు అవుతారు? ఎందుకంటే మీ హృదయం గురించి ప్రభు మాతో చెప్తాడు. ఎలీషాతో, ఎలీషా ప్రవక్తతో మాట్లాడినట్టు మాట్లాడతాడు, ఏలియాతో మాట్లాడినట్టు మాట్లాడతాడు, అబ్రహాముతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఎవరైనా వస్తూ ఉండగానే వీళ్ళ స్థితి ఇది అని చెప్పినప్పుడు ఈ హృదయం బాగైతే ఎంత బాగుండు ప్రభువా, క్షమించయ్యని ప్రార్థన చేయటం. ఆ విధంగా సిద్ధపడడం కోసమే మనం లోబడి నమ్మకస్తులమై దిద్దుకొని అబ్రహాము వలెను, ఏలియా వలెను, ఎలీషా వలెను, యాకోబు వలెను, దావీదు వలెను సుబుద్ధి కలిగి దేవుని చిత్తమంతయు నెరవేర్చేవారమై ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. చేయండి అందరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు మన తండ్రి, ఆయన హృదయ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. నర్ల ముఖాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, మన ముఖాన్ని చూచి మన ఎదుట బాగున్నావులే అని చెప్పేవాడు కాదు, పరిశీలనగా చూస్తున్న దేవుడు, దిద్దాలనుకుంటున్నాడు. లోబడదాం, ప్రార్థన చేద్దాం. అబ్రహాము దాసుని వలె మనం లోబడదాం, అబ్రహాము దేవునికి లోబడినట్టు మనం లోబడదాం. చేయండి అందరూ ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన దేవ, పూజనీయుడ, ఘనుడ, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ కృప చూపారు, ఆత్మతో నింపారు, నడిపించారు, బలపరిచారు. వాక్యం వింటూ ఉన్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ నుంచండి. ఆన్లైన్ ద్వారా వాక్యం వింటూ ఉన్న మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. హృదయ అంతరంగంలో సుబుద్ధిని దయచేయండి. సుబుద్ధి ఖచ్చితంగా దయను చూపిస్తుంది, దయని ప్రభు సంపాదిస్తుంది. అవునయ్యా, మీ ఎదుట మేము బుద్ధి కలిగి మంచి స్వభావము కలిగి జీవిస్తే, సద్గుణము కలిగి ఉంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తారు, దగ్గరకు తీసుకుంటారు. అవును ప్రభు. నాయన ఇదిగో ఆహాబు వినయముగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే ఏలియాతో మీరు అంటూ ఉన్నారు, ఆహాబు నాకు లోబడి ఉపవాసం ఉండి ప్రార్థించడం చూచితివా అని. అవునయ్యా, మమ్మల్ని చూచే దేవుడవు నీవు. ఆహాబు ప్రార్థన చేసినప్పుడు అతడు దుర్మార్గుడైనప్పటికీ నిన్నైనా ఆ శిక్షను అతని మీద నుంచి ఆ సమయంలో తప్పించారు. ప్రతి బిడ్డను దర్శించండి, ఆత్మతో నింపండి. వినయముగా మీకు లోబడుట, సుబుద్ధి కలిగి ప్రవర్తించుట, విశ్వాసము కలిగి మిమ్మల్ని నమ్ముట మీరు చూస్తున్నారు ప్రభు తండ్రి. మీకు కోట్ల కొలది వందనాలు. ప్రతి బిడ్డను దర్శించండి. ఈ వాక్య భాగాల ద్వారా మీ బిడ్డలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మతో నింపండి, మీ చిత్తానుసారంగా కృప చూపండి. సాతాను తంత్రాలన్నిటిపై జయమేమండి. ఆత్మీయంగా ఉన్నతంగా ప్రతి బిడ్డ మీ పాదాలు విడివగ పట్టుకోగలిగిన కృపనిచ్చి అట్టి గ్రహింపు జ్ఞానము దయచేయి. మనం మీకు అప్పగించుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, వదిలి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523-240. మా ఫోన్ నెంబర్ 8500848441. మరి ఒక ఫోన్ నెంబర్ 8500848441.